ఈ ఋషుల చరిత్ర కావాలని నేను అనుకున్నాను. 27 మంది ఋషుల చరిత్రైనా ఒక మాట స్మరణ చేద్దాం. శాత్రేయ మహర్షి చరిత్ర ఏ గురుదత్త కౌశికుడు అనేటువంటి కానుక బ్రాహ్మణుడు అగ్రస్థుడైనాడు. అమ్మవారి సూర్యోదయం అవ్వంగానే నువ్వు చచ్చిపోతావని అతడికి ఒక శాపం తగిలింది. ఆయన భార్య మహాపతివ్రత, ఆవిడేం చేసిందంటే సూర్యోదయం కాగానే నా భర్త చచ్చిపోయేటట్టు అయితే సూర్యోదయమే కావద్దు శాసించింది. అదంతా మళ్ళీ మాండవ్య మహమ్మ శాపం. దాని గురించి ఊరికే రెండు ముక్కల్లో చెప్పేస్తాను. అది ఏం జరిగిందంటే కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు దుష్టుడు, వాడు వేశ్యాలోలుడు. ఆయన భార్య మహాపతివ్రత. అప్పుడు కాలు చెయ్యి బాగా ఉన్నసేపు నడిచి వెళ్ళి వేసి ఇంటికి వెళ్ళేవాడు. రోగగ్రస్తుడై కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ వేషాలంపటత్వం వాడిని వదలకపోవడం చేత పతివ్రత అయిన భార్యని అడిగాడు, నాకు ఎలాగైనా ఆ వేష ఇంటికి నన్ను తీసుకెళ్ళదు, ఆ వేష ఇతను ఒప్పుకుంటుందా? అందుకని ఆ పతివ్రత ఏం చేసిందంటే తెల్లవారుజామున వేష ఇంటికి వెళ్ళి కళ్ళాపు తల్లి ముగ్గులు వేసి ఆ వేష ఇల్లంతా శుభ్రం చేసి వస్తూ ఉండేది. కొంతకాలానికి ఎవరో ఈ పని చేస్తున్నారో ఆ వేషకి తెలియదు. తెల్లవారుజామున లేచి చూచింది మహాసాధి బ్రాహ్మణస్త్రీ. ఆవిడ చూడంగానే ఆవిడికి నమస్కరించి, అమ్మా నువ్వెవరు, నా ఇంటి ముందర ఇది చేస్తున్నావు అని అడిగింది. అమ్మా నన్ను ఏం చెప్పమంటావు, నాకు కోరిక ఉంది, నా భర్త నీ ఎందు మోహం కలిగి ఉన్నాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, నీ ఎందు మోహం అతనికి వదలలేదు, నేను పతివ్రతని, భర్త ఏది అడిగాడో అది నేను చేయవలసిన బాధ్యత నాకు కదా, కాబట్టి నీవు అతను అనుగ్రహించేటట్టయితే ఒక మాట తీసుకొస్తాను, సరే రాత్రి తీసుకురా అంటే ఒక గంపలో పెట్టుకుని భర్తని మోసుకొచ్చి వేసి ఇంటికి తీసుకెళ్ళింది ఆవిడ. దారిలో ఒక సంఘటన జరిగింది. ఆ రాత్రే ఆ పట్టణాన్ని ఏలే రాజు ఇంట్లో దొంగలు, ఆ రాజుకు ఒకడే కొడుకు, వాడు చిన్నవాడు నిద్రపోతున్నాడు. దొంగలు రాజమందిరంలో ప్రవేశించి ఆ చిన్న పిల్లవాడిని చంపేసి ఆ నగలు ఎత్తుకుపోయినారు. ఆ ఊరికి బయట మాండవ్య మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మాండవ్యముని మహా తపశాలి రాజభటులేమో దొంగలు తరువుకు వస్తుంటే వాళ్ళు ఏం చేశారు, పారిపోతూ ఆ మాండవ్యముని ఆశ్రమం దగ్గర నుంచి వెడుతూ ఆ నగలు ఆయన ఆశ్రమం దగ్గర పారేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి మాండవ్యమునిని గుర్తుపట్టగా ఆ రాజు కొడుకుని తప్పిన వాడు ఇతడే, నగలు అపహరించుకుని ఇక్కడ పెట్టుకున్నాడు, ఇప్పుడు మునివేషం వేసుకుని ఇక్కడ కూర్చున్నాడు అని శంకించి అతన్ని తీసుకెళ్లారు. మాండవి ఆయన యోగనిష్టలో ఉండడం చేత శరీర స్పృహ లేకుండా ఉన్నాడు, అలాగే తీసుకెళ్ళిపోయారు. రాజేమో దుఃఖంలో ఉన్నాడు. రాత్రి నగరంతా మేలుకుంది. రాత్రి సమయంలో హంతకుడు నగలతో సహా దొరికాడు అని వార్త మాత్రమే రాజుకు చెప్పారు. హంతకుడు దొరికాడు అని చెప్పారు. రాజు ఏం చేస్తాడు అలాంటప్పుడు, హంతకుడు దొరికాడంటే వాడిని కొరతనయ్యండి, వధించండి అని చెప్పాడు. అంతేకాని ఆ ఎవడు అతన్ని చూచి విచారించలేదు, అతన్ని చూడలేదు రాజు. దుఃఖంలో ఉన్నవాడు పాపం. ఊరు బయటకు తీసుకెళ్ళి ఒక పెద్ద బల్లెం నేలలో గుచ్చి ఆ బల్లెనికి మీద ఆయన్ని గుచ్చారు పాపం. ఆ మాండవ్యుడు ఆయనకి ఇప్పుడు తెలివి వచ్చింది, ఏం జరిగిందో అర్థం కాదు, నేను చేసిన నేరం ఏమిటి, రాజభటులు నాకు ఈ కొరతని గుచ్చడం ఏమిటి. పరమ శాంతుడు ఆయన అయినప్పటికీ బాధను అనుభవిస్తూ ఈ విషయం తర్వాత తెలుసుకుందాంలే అని చెప్పి ఆయన బాధను అనుభవిస్తున్నాడు. సూర్యోదయం అవుతుంది కదా, తర్వాత చూస్తామని. ఆ సమయంలో ఈ గంపలో భర్తని పెట్టుకున్న ఈ సుమతి ఆవిడ పేరు, ఈ కౌశికుడు ఈ బ్రాహ్మణ్ణి తీసుకెడుతున్నటువంటి ఈవిడ, ఆ గంపతో ఆవిడని తీసుకెడుతుంటే ఈయన మాండవ్య మహర్షి యొక్క పాదం ఆ గంపకి తగిలింది. ఆ కదలికతో ఆయనకు విపరీతమైన బాధ కలిగింది. అబ్బా నేను ఈ బాధను భరించుకుని నేను నిగ్రహించుకుని ఉంటే ఎక్కడ కూడా నన్ను ఇలాగా హింసించేవాడు ఎవడరా, సూర్యోదయం అయిపోగానే వాడు తస్తాడు అని ఒక్క మాట అన్నాడు ఆయన. సుమతి ఈ మాటలు వింది, వస్తుంది అయితే అలాగే అయ్యేటట్టయితే సూర్యోదయం కాకుండా ఉండుగాక అని చెప్పి, సూర్యోదయం కాలేదు, లోకాలన్నీ చికాకు పడుతున్నాయి. ఇప్పుడు ఈ సూర్యోదయం కాకపోవడం చేత దేవతలు అందరూ వెళ్ళి అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయను శరణ అన్నారు. ఎందుకు అనసూయ దగ్గరికి ఎంత వెళ్ళాలి అంటే అనసూయ మరొక మహాపతివ్రత. ఒక మహాపతివ్రత కలిగినటువంటి ఆగ్రహము శాసనము కమరించుకోవాలంటే అలాంటి తపోబలం కలిగిన ఉత్తమ స్త్రీని ఆశ్రయించడమే శరణ్యం అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ ఏం చేసిందంటే
సుమతి దగ్గరికి వచ్చి, అమ్మా నీ భర్త చావని సూర్యోదయం కానీ నేను బతికిస్తాను మీ భర్తని అంది. సరే ఆవిడ అలాగే అని ఒప్పుకుంది. సూర్యోదయం అయిపోయింది, అతడి శిరస్సు వేయి చెక్కలైంది ఆ మహర్షి శాపంతో. అతడు చచ్చిపోయినాడు. అనసూయ తన తపోబలంతో పాతివృత్య మహత్తుతో ఆ కౌశికుణ్ణి బతికించింది. పూర్వం కుష్ఠరోగంగా ఉండేటువంటి వాడు యవ్వనంతో అందంగా మళ్ళీ సజీవంగా వచ్చాడు. సరే ఇదంతా జరిగిన తర్వాత సుమూర్తులు అనసూయకు దర్శనమిచ్చి చేసిన లోకోపకారానికి ప్రత్యుపకారం అన్న కావాలంటే అడుగు అమ్మా నీకేం కావాలని అడిగారు. మీరు ముగ్గురు నాకు కొడుకులే పుట్టండి అండి. అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అత్రి మహర్షి పుత్రుడు కావాలని తపస్సు చేశాడు. త్రిమూర్తులు అతడికి ఆ వరం ఇచ్చారు. అత్రి మహర్షి వీర్యం, త్రిమూర్తుల వరము, అనసూయ గర్భము, మూడు లోకోత్తరమైన గొప్ప అపురూపమైన వస్తువులు. అత్రి మహర్షి యొక్క తపోబల సంపన్నమైనటువంటి పరమధార్మికమైన తేజస్సు వీర్యము, అనసూయ గర్భము, త్రిమూర్తుల వరం, ఇంకేం కావాలి? అట్టివాడు దత్తాత్రేయుడు. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పే ఈ శ్లోకం దత్తాత్రేయుడికి ధ్యాన శ్లోకం. ఆ మంత్రం ఉండదు, ధ్యాన శ్లోకం. ఉట్టి స్తోత్ర శ్లోకం కాదు ఇది. మంత్రశాస్త్రంలో ఆ స్వామికి ధ్యాన శ్లోకం. ఆ తర్వాత కొంతకాలానికి భూమి పైన ధర్మానికి గ్లాని కలిగి మ్లేచ్చాచారాలన్నీ బాగా ఎక్కువైపోయి వర్ణ సాంకర్యం వచ్చింది. బ్రాహ్మణ క్షత్రియులు ఇద్దరూ కూడా యజ్ఞాదులను మానేసి భ్రష్టులైనారు. యోగశాస్త్రము అడుగంటిపై క్షీణించిందిట. రాక్షసులు వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోయింది. దేవతల్ని మనుషుల్ని బాధించడం మొదలెట్టారు. ధర్మమైన కవచం పోతే రాక్షసుల బాధ ఎప్పుడూ ఉంటుంది. రాక్షసులు ఎప్పుడూ ఉంటారు. మనుషులు ధర్మమనే కవచం చేత ఆత్మరక్షణ చేసుకోవాలి. రాక్షసులు లేకుండా లోకాన్ని సృష్టించమని ఎవరిని అడగడానికి వీల్లేదు. ఈశ్వరుడు సృష్టించాడు అతి లక్షణం. వాళ్ళ వల్ల బాధ లేకుండా చేసుకోవాలి. లోకంలో తేళ్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అవి లేకుండా చేయమని భగవంతుడు నడకూడదు. మనం జాగ్రత్త నడవాలి. సృష్టి యొక్క లక్షణమే అది. అది ఈశ్వరుడు ఎందుకు చేశాడంటే ఈశ్వరుడికే తెలుసు. ఈ శక్తులు ఎందుకు ఉండాలంటే మనం చేసిన పాపాలకి శిక్షలా ఉంటుంది మరి. కాబట్టి పాపం చేయగలిగేటటువంటి లక్షణం మనుషులు ఎప్పుడైతే ఉండో దానికి శిక్షణ ఇవ్వగలిగిన దృష్టి సృష్టిలో కూడా లక్షణం ఇస్తాడు. కాబట్టి పాపలేమో వీళ్ళని ఈ రాక్షసులు బాధలు పొందుతున్నారు. యజ్ఞాలు లేవు, ధర్మం లేదు, మనుషులు బాధపడుతున్నారు. ఈ కాలంలో దత్తాత్రేయుడు పెరిగి పెద్దవాడైనాడు. నిస్సంగుడు, పరమ విరాగి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అతడు. అతడి మహత్వ జ్ఞానము నిశ్చలత్వం చూసి అనేక మంది ప్రజలు ఆయన్ని చూసి దర్శనం కోసం ఎప్పుడూ వస్తూ ఉండేవారు. పరమ నిస్సంగుడు ఆయనకి ఇంతమంది తన దగ్గరికి రావడం, తన ఏకాంతాన్ని భంగం చేయడం ఆయనకి ఇష్టం ఉండేది కాదట. ఈ జనాన్ని తప్పించుకోవడానికి ఆయన ఏం చేశాడంటే చెరువు ఉంది, అందులో ప్రవేశించి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఏం చేశాడంటే, ఓహో నా యందు ఏదో నేను పరమ విరాగినని చెప్పి వీళ్ళు నన్ను వదిలిపెట్టకుండా ఉన్నారు అనుకున్నాడు. వాళ్ళేమో ఆ కొలనులో వెళ్ళిపోయినటువంటి ఆయన్ని అదృశ్యంగా ఉన్నవాడిని స్తోత్రం చేస్తూ ఇంకా జనం అంతా ఎక్కువ చేరారు. అక్కడ ఉన్నవాళ్ళని తప్పించుకుందామని పెడితే ఎంతసేపు సరస్సులో ప్రవేశించి మహానుభావుడు ఇలా ఉన్నాడని చెప్పి ఊళ్ళో వాళ్ళని ఇంకా పిలుచుకొచ్చి స్తోత్రం చేస్తూ ఇంకా జనం పెరిగిపోయారు. సో నేను నిస్సంగుణని ఏదో వీళ్ళు అనుకుని నన్ను పూజ చేస్తున్నారు. నేను ఒకటి సామాన్యుణ్ణి, నేను స్త్రీలోలుణ్ణి, నేను ఇట్లాంటి గుణాలు నాలో కనపరిచి వీళ్ళు నన్ను వదిలిపెట్టి పోతారు కదా అని ఉపాయం చేసేటప్పుడు మహాలక్ష్మిని తలుచుకున్నాడు. ఓ స్త్రీ రూపంలో ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన చేతితో పట్టుకుని ఇద్దరి సరస్సులోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఏమీ లేకుండా వెళ్ళినవాడు సాక్షాత్ మహాలక్ష్మిలా ఉండేవాడు పిల్లలు కూడా తీసుకొచ్చాడు. తప్పమే మరీ గొప్పది. ఇంకా స్తోత్రాలు చేస్తూ జనం ఇంకా పెరిగారు. కాదు అనుకుని భ్రష్టులాగా ఎలా కనబడాలి. ఆవిడేమో పట్టపగలి ఇలా తొడ మీద ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడతో మద్యపానం చేయడం మొదలెట్టాడు. అప్పటికీ వాళ్ళకు కొంచెం అనుమానం కలిగి అబ్బే ఈయన చెడిపోయినాడు అనుకుని ఆయన కోరిక నెరవేర్చి ఆయన వదిలేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన ఆ ప్రకారంగా కష్టపడి ఏకాంతం సంపాదించుకున్నాడు ఆయన. మళ్ళీ ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నట్టు ఆ ప్రచారం రాకుండా ఎవరైనా రాగానే మద్యపానం చేస్తూ ఆ స్త్రీతో మాట్లాడుతూ సరసల్లాపాలాడుతూ కూర్చోవడం అలా కనబడుతూ ప్రయత్నం చేసేవాడు. మంచి ప్రజలందరూ వెళ్ళిపోయారు. మార్కండేయ పురాణంలో కాదు ఇలా ఉంది.
జంభాసురుడు మొదలైన రాక్షసులు ఇంద్రుడి మీద దండెత్తి దేవతల్ని జయించి అనేక బాధలు పెడుతున్నారు. ఒక సంవత్సరం దేవతలు వాళ్ళతో యుద్ధం చేసి కూడా వాళ్ళని జయించలేకపోయారు. వాళ్ళ కిరియాది మహర్షులను వెళ్ళి ప్రార్థించారు ఇంద్రాదులు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ బృహస్పతి దగ్గరే ఉపాయం అడుగుదామని వెళ్ళారు. బృహస్పతి బాగా ఆలోచించి, ఓ దేవతలారా, నాకు ఉపాయం ఒకటి తోస్తోంది. అత్రి మహర్షి కొడుకు దత్తాత్రేయుడు అనే మహాత్ముడు ఆయన ఉన్నాడు అక్కడ భూలోకంలో, ఆయన్ని భక్తితో సేవించండి, ఆయన మీకు ఉపకారం చేస్తాడని బృహస్పతి చెప్పాడు. దత్తాత్రేయుని వీళ్ళు చేరారు. దేవతలకి మాత్రం అంటే మనుషులకి ఎవడు మద్యపానం చేస్తూ శ్రీలోలుడు వలె కనపడతాడు, దేవతలకి సత్యం కనపడుతుంది కదా. వాళ్ళ దృష్టికి లక్ష్మీ సవితుడైన నారాయణుడిగా కనబడ్డాడు వాళ్ళకి. గంధర్వాప్సరసులంతా ఆయన సేవిస్తున్నట్టు దర్శనం అయింది వాళ్ళకి. భక్తితో ఆయనకి మొక్కారు. అయినా సరే మనుషులు ఎలా మోసం చేశాడో దేవతల్ని కూడా అలాగే మోసం చేద్దామని చెప్పి ఇంకొంచెం కళ్ళు తేరాలి, నేను తాగుతానని తాగడం, తందనాలు ఆడడం, ఇలాంటి పనులనే ఆయన చేయడం మొదలెట్టాడు. అయినా సరే ఆయన ఎవరో వాళ్ళకంటే కనబడుతోంది కదా వెంటబడ్డారు దేవతలు. సరే చివరికి వీడు దేవతలని తెలుసుకుని, మీకేం పనింది, నాతో ఏమిటి, ఏం కావాలని అడిగాడు. జంభాసురుడు వృత్తాంతం అంతా చెప్పి అతన్ని చంపి మాకు దేవహితం చేయవలసిందని అడిగితే, నేనా ఎప్పుడు తాగుతూ ఉంటాను, శ్రీలోలుణ్ణి, కర్మభ్రష్టుణ్ణి, ఆయన ఎప్పుడు స్వాహకారం చేయలేదు, నిత్యాగ్నిహోత్రం ఎప్పుడు చేయలేదుట దత్తాత్రేయుడు, ఆయనకేం ప్రాయశ్చిత్తాలు చేసుకోలేదు, అగ్నిహోత్రం చేయలేదు, ఏమీ లేదు, కాబట్టి అలాంటి వాడిని నన్ను అడుగుతారేమిటి మీరు, ఆ రాక్షసులు నేను ఎక్కడ గెలుస్తాను నేను అంటే, అప్పుడు వాళ్ళు అన్నట్టు, మహాత్మా నీవు విష్ణుడివి, ఆద్యుడివి నీవు, ఈమె ఇందిరాదేవి, శ్రీ మహాలక్ష్మి, సత్యజ్ఞానానంద స్వరూపుడువైన నీకు అసాధ్యం ఏమిటి, నీకు విధి నిషేధాలే లేవు, నీకేమీ సంధ్యావందనం ఇవన్నీ ఉంటాయా, నీకు లేకపోతే మాత్రం ఏం తక్కువ, సర్వసముద్రి నీవే మమ్మల్ని రక్షించమని అడిగితే, సరే నన్ను మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు అడిగినది ఇవ్వాల్సిందే, ఏదో యుద్ధం చేయాలని చెప్పి వాడిని ఇక్కడ ఎలాగైనా తీసుకురండి, నీతో యుద్ధం చేస్తాను నేను చెప్పండి వాడితో, వాడిని ఇక్కడ తీసుకురండి అన్నాడు. సరే వాడు ససైన్యంగా యుద్ధానికి దత్తాత్రేయుడు ఆశ్రమానికి వచ్చాడు. వాడికి దేవతలకి కనపడ్డట్టు కనపడదు, ఆ మహాలక్ష్మి వలె ఆవిడ కనపడలేదు, ఆ స్త్రీ ఎవరో స్త్రీ వలె కనిపించింది. వాళ్ళు కామమోహితుడయ్యాడు. వాడు ఆ స్త్రీని అపహరించి సిటికిలో అంటూ పల్లకీలో ఎక్కుతూ ఎత్తుకుపోతున్నాడు. ఇప్పుడు ఇంద్రాదుల్ని పిలిచి, మహాలక్ష్మి దానవులు శిరస్సు మీద ఎక్కిందిరా అనగా ఇక వాళ్ళని ఆవిడ వదిలివేస్తుందన్నమాట. దాని మూలంగా దైత్యులందరూ బలహీనులైపోయారు. మీరు యుద్ధం ప్రారంభించండి, వాళ్ళని చంపేయండి అన్నాడు. ఆ లక్ష్మిని అపహరించుకుని ఎత్తుకుపోవడం అనేటటువంటి పాపం చేత, వాళ్ళ పుణ్యం నశించడం చేత, వాళ్ళకి లక్ష్మీ యోగం పోయింది. దేవతలు వాళ్ళని సులభంగా జంభాది రాక్షసులను చంపాడు. అంటే దత్తాత్రేయుడు దీనికి కర్తృత్వం వహించేవాడు కాడు, ఏ పని చేయడు స్వయంగా, ఉపాయాన్ని చెప్తాడు, చెప్పి చేయిస్తాడే తప్ప మహాత్ముడు తన స్వయంగా ఏ కర్మ చేయడు. దత్తాత్రేయుడే హైహై వంశంలో ఉండే కార్తవీర్యార్జునుడు ఈయన్ని ఉపాసించాడు. కార్తవీర్యార్జునుడు ఎట్లాంటి వాడంటే, తన తండ్రి చచ్చిపోతే సింహాసనం మీద వెళ్ళి కూర్చుని రాజ్యాన్ని తీసుకోక మంత్రుల్ని పిలిచి, ఈ రాజా నాకు అక్కర్లేదు, పరస్పర ద్వేషము, తస్కరాది బాధలు ఇట్లాంటివి కలగకుండా మమ్మల్ని కాపాడమని చెప్పి ప్రజలు రాజుకేమో ధనం ఇస్తారు, అలాంటి ఉద్యోగం నాకు ఇష్టం లేదు, నేను చేయను, నేను ఏదో తపస్సు చేసుకుని ఆధ్యాత్మ యోగ స్థితిని పొందుతాను, తర్వాత వస్తే వస్తాను అని చెప్పి మంత్రులకు రాజ్యం అప్పగించి పోవడానికి ఉద్యుక్తుడైతే, గర్గుడు అనేటువంటి ఒక మహామంత్రి ఆయన, ఆయనతో అన్నట్ట, మహారాజా, దత్తాత్రేయ మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు, మహా తపో యోగ బల సంపన్నుడు ఆయన, అతని అనుగ్రహం పొందితే నీ తపస్సు ఇంత అవసరమే లేదు, అన్నీ ఇవ్వగలడు ఆయన అని చెప్పి, జంభాది రాక్షసులని దత్తాత్రేయుడు ఏ ప్రకారంగా చంపించాడో అదంతా చెప్పారట. అతడు ఆ మాట విని కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి ఆశ్రమానికి వెళ్ళి స్తోత్రం చేసి నమస్కరించి సేవించాడు. దత్తాత్రేయుడికి రోజు పాద సంవహనం, ఆయనకి పాదసేవ చేయడం, ఆయన ఏమడిగాడంటే నాకు మద్యం తీసుకురా, మాంసం తీసుకురా అని చెప్తూ ఉండేవాడు.
కార్తీ విద్యార్థి అవి తీసుకొచ్చేవాడు, అవి సమర్పించేవాడు, అవి తీసుకున్నట్టు ఆయన కనబడేవాడు. ఒక రోజుని ఆయన లోపల నుంచి ఒక వాయువు వచ్చి అగ్నిహోత్రంగా వచ్చి కార్తీ విద్యార్జునుడు కాలు చేతులు కాలిపోయినాయట, ఆయన శరీరంలోంచి వచ్చిన అగ్నిహోత్రానికి. ఈ ప్రకారంగా అనేక పరీక్షలు అతడికి చేశాడు. కార్తీ విద్యార్జునుడు బాగా పరీక్ష చేశాడు, చాలా హింసించాడు ఆ రాజుని దత్తాత్రేయుడు. అయినా సరే అతడు భక్తి విడవలేదు, పరిచయం చేస్తున్నాడు. దత్తాత్రేయుడు చివరి సంతోషించి, ఒరే కాంతాలంపడుని మధ్యపాయని నేను, నన్ను ఎందుకురా సేవిస్తావు అని అడిగాట. మహాత్మా నీవు అంతఃశుద్ధుడవు, అసంగుడవు, నీ విష్ణువు, నీవు నీ పక్కన ఉండేటువంటి స్త్రీ ఆమె పద్మ, ఆయన ఇద్దరికి నమస్కరిస్తున్నానని అన్నాడు. సరే నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకు 1000 హస్తాలు, సమస్త భూమిని పరిపాలించే శక్తి, యుద్ధముల్లో జయము, సిరి సంపదలు, ధర్మతత్పర బుద్ధి, పర్వతములలో జలమందు, ఆకాశమందు, భూమిలో, భూమి పైన, పాతాళమందు కూడా నా రథం, అకుంఠితంగా ఎక్కడైనా వెళ్ళగలిగిన శక్తి, ఇవన్నీ నాకు ప్రసాదించమని అడిగాడు. రా అలాగే ఇస్తున్నాను వరం. నీ రాజ్యమందు నీ బాహుశక్తి మూలంగా ధర్మ ప్రతిష్ట చేయి, యజ్ఞయాగాదులు చేసిన బ్రాహ్మణులకు సమస్తం ఇస్తూ ఉండు, నా భక్తి యోగాన్ని నీవు చాటించు. అప్పుడు నీవు అధర్మంగా మహర్షిని బాధిస్తావో ఆనాడే చచ్చిపోతావు స్మా, నా వరం అప్పుడు నీకు నిన్ను కాపాడదు అని దత్తాత్రేయ మహర్షి వాడికి చెప్పాడు. ఆ తర్వాత మహిష్మతిపురానికి వెళ్ళి వాడు అజేయుడై ధర్మబద్ధంగానే చాలా పరిపాలన చాలా కాలం చేశాడు. ధర్మజ్ఞాని కలిగిన భూమి ఎందు మళ్ళీ ధర్మ ప్రతిష్ఠ చేసిన వాడు వాడు. దత్తాత్రేయ మీ యొక్క బాల్యమందు అధర్మం ప్రబలిందని చెప్పారు కదా, అదంతా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాడు ఆ రాజు. అప్పుడు వాడికి కాలం ముడిపోయింది. జమదగ్ని మహర్షిని అన్యాయంగా బాధించాడు, పరశురాముడి చేతిలో చచ్చిపోయాడు. ఆ కథ ఇప్పుడే విన్నాం. ఉంటుండగా అర్కుడైన ఒక రాజు ఉన్నాడు, అర్థం చేస్తున్నాడు. అతడు ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చాడు, ఈ సంపదలు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, పురుడై పుట్టిన తర్వాత మోక్షేచ్ఛ మోక్షమందు కోరిక కలిగిన జన్మే జన్మ, దానికి సత్సాంగత్యమే ఒక మార్గము, వేరే మార్గం లేదు. సమస్తమైనటువంటి తపస్సులు మోక్ష సాధన క్రియ సత్సాంగత్యంతో ప్రారంభిస్తుంది, అది నాకు కావాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు తారాజు. రాజ్యాన్ని వదిలిపెట్టి విరాగి అయి అడవుల్లో తిరుగుతున్నాడు. సత్సాంగత్యం దొరుకుతుందా, ఎవరో మాత్రుడు దొరకాలి, వాళ్ళు అనుగ్రహించాలి, లభించాలి కదా వెతుకుతున్నాడు. అక్కడ ఒక అన్నగారు ఉన్నాడు. అతడు మరి ఎందుకు చేశాడో కాశీరాజు దగ్గరికి వెళ్ళి, నా తమ్ముడు ఒకడున్నాడు అలర్కుడు అనేవాడు, అతడు నా రాజ్యాన్ని అపహరించాడని చెప్పి కాశీరాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడట, ఆ రాజ్యాన్ని నాకు మళ్ళీ ఇప్పించమని ప్రార్థించాడు. కాశీరాజు సైన్యంతో వచ్చాడు, నీ తమ్ముడిని జయించి నీకు రాజ్యం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. అలర్కుడేమి విరాగి అడవిలో తిరుగుతుంటే, నువ్వు నీ అన్నగారి రాజ్యాన్ని అపహరించి శిక్ష తప్పించుకోవడానికి అడవుల్లో పారిపోయావు, నిన్ను నేను పట్టుకుంటానని చెప్పి కాశీరాజు అతన్ని వెంబడించాడు. ఆ సమయంలో ఆయన ఆ అలర్కుడని రాజు ఈ దత్తాత్రేయుడు యొక్క ఆశ్రమం ఎక్కడుందో ఆ విషయం గ్రహించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసి రక్షించమని అడిగాడు. నేను రాజ్యాన్ని వదిలిపెట్టి ఇలా వచ్చాను, సంఘహీనుడిని నేను తిరగాలనే ఉద్దేశంతో మహాత్ముని యొక్క దర్శనం కోసం వెతుకుతున్నాను, మరి నా అన్నగారు ఇలాంటి అభియోగం నావే తీసుకొచ్చి నన్ను శిక్షింపజేసే ప్రయత్నంలో ఉన్నాడు అంటే నన్ను ఏమిటి ఈ గతి అని అడిగితే దత్తాత్రేయుడు అన్నాడు, వివేకహీనుడు అయ్యా నువ్వు, నిన్ను నీవు తెలుసుకో, ఉండేటువంటి ఇంద్రియముల యొక్క విషయాన్ని గురించి లక్షణం, ఇంద్రియముకు లక్షణం ఏదో ఆలోచించి బుద్ధితో తెలుసుకో, లోపల ఉండేటటువంటి అంగములు లేనటువంటి పరమాత్మ వస్తున్న నీ లోపల అంతర్యామిగా ఉండేవాడిని తెలుసుకో, అసంగుడవై సర్వాంగముల యొక్క లక్షణములు తర్వాత తెలుసుకో అని తత్వజ్ఞానం ఉపదేశం చేశాడు. వ్యాఖ్యానం చాలా ఉంది. ముందర విషయములను గురించి తెలుసుకోవాలి, వాటి దోషాల గురించి వాటికి పరిహారం సంపాదించాలి, అసలు ఇవి ఎందుకు వచ్చాయి, లోపల ఎవరివి, ఈ దేహి ఎవడు అని తెలుసుకుని విచారణ చేస్తే ఈ ఇంద్రియములు ఎవడివి కావు, దీనికి అన్నిటికీ
అధిష్టానమై అతీతంగా ఉండే వస్తువుని తెలుసుకున్న తర్వాత అప్పుడు నిస్సంగుడై అంగహీనుడై తాను అనంగుడై అప్పుడు ఈ అంగములను ధరించి దీని చేత బాధించబడకుండా ఉండే యోగస్థితిని పొందడం అని అతడికి బోధ. దత్తాత్రేయుడు మరి అవే కదా చెప్తాడు. సరే నీకేం ప్రమాదం లేదు, నీ అన్న వల్ల నీకేం ప్రమాదం లేదని చెప్పాడు. నీ కృపతో బతికాను స్వామి, సుస్థిరమైన జ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు. దత్తాత్రేయుడు చెప్పిన బోధ ఇలా ఉంది. అనడం అనేది దుఃఖానికి హేతువు, నమ్మ అనడం నివృత్తికి హేతువు. అహంకారం అనేటువంటి అంకురంచే పుట్టి మమకారం అనే మొదలు కలిగి గృహము క్షేత్రము అనే కొమ్మలతో పెరిగి పుత్రుడు భార్య అనేటువంటి చిగుళ్లతో ధనము ధాన్యము అనేటువంటి పెద్ద పెద్ద ఆకులు వేసి పుణ్యపాపములనేటువంటి పుష్పములను పూచి సుఖ దుఃఖాలనేటువంటి పండ్లు కాచి చిరకాలము పెరిగి అజ్ఞానం అనేటువంటి కుదుళ్లతో నిండి ముక్తి మార్గాన్ని కప్పేసేటటువంటి ఈ మమ అనేటువంటి మహావృక్షం ఉందే, ఆ నీడను ఈ నీడను ఆశ్రయించి ఈ సంసార సుఖాన్ని ఇందులో ఏదో సుఖం ఉందని అనుకుని పరిశ్రాంతుడయ్యేది మిథ్యాజ్ఞాన సుఖ జ్ఞానులై సుఖానికి అధీనులై ఉండేటువంటి వాళ్ళకి పరమసుఖం అనగా మోక్షము దుర్లభం. కాబట్టి నీ మహావృక్షమును విమలమైన విద్య సత్యజ్ఞానం అనేటటువంటి గొడ్డలు తీసుకుని ఈ వృక్షాన్ని ఛేదించుకో బోధించాడు. తత్వనిధులు అయినటువంటి సాధుజనుడు వీళ్ళతో సంగమం పెట్టుకో, ఆ సంగమే ఓ పాషాణం వలె పనికొస్తుంది, దాంతో ఈ నరికిన చెట్టుని నూరి నాశనం చేసేయి. అలాగే నీవు అపునరావృత్తి నీకు మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని నీవు సంపాదించుకుంటావు అని చెప్పి సంసారం యొక్క బంధన లక్షణాన్ని గురించి బోధించాడు ఆయన. మహాత్మా నాకు నిర్గుణమైన బ్రహ్మైక్యత్వం ఎలాగ పొందగలుగుతానో అది చెప్పమని అడిగితే, శరీరమునందలి పరమజ్ఞానమునకు గురుడే ఉపద్రష్ట, మోక్షార్థికి యోగము జ్ఞానపూర్వకము గుణం, ప్రకృతి గుణములతో ఏకత్వము లేకపోవుట బ్రహ్మైకత్వము కలుగుటయు ముక్తి అని నొప్పును, ఆ ముక్తి పరమయోగమును కలుగును, యోగము సంగత్యాగము వలన సిద్ధించును, సంగత్యాగము వలన నిర్మమత్వము, దాని వలన వైరాగ్యము, దాని వలన జ్ఞానము, దాని వలన మోక్షము కలుగుతాయని చెప్పి ఆ వాక్యాలు అలాగే చదివాను. దాని గురించి ఉపన్యాసం ఈ కథలో ఎలా సరిపోతుంది ఎవరు చెప్పగలరు? ఇక ముందు ఆత్మజయం కావాలి, తను తాను జయించుకోవాలి, తనలో ఉండే ఇంద్రియాదులు నిగ్రహించుకోవాలి. ప్రాణాయామం చేత ఆత్మకి దేహ సంఘం వల్ల వచ్చినటువంటి దేహ దోషం ఉందే దహింప చేయవలే ప్రాణాయామం చేత. కామాల్ని వృద్ధి చేసినటువంటి కర్మములు యోగాన్ని విఘ్నం చేసే ఉషమా అని చెప్పి తెలుసుకుని యోగి కామ్యకర్మను విడనాడాలి. శుద్ధాత్ముడై పరమాత్ముడు ఐక్యాన్ని సాధించేందుకు అది సంగుడు కావాలి. అలాంటి వాడికి లోకంలో ప్రవర్తన చేసి తిరుగుతున్న సమయంలో ఎవరైనా గౌరవిస్తే అది విషంగా ఉంటుంది, అవమానమే అమృతం అవుతుంది, తనకు ఎక్కడుంటే అదే ఇల్లు అవుతుంది, ఆకలికి దొరికిందే భోజనం వస్తూ అవుతుంది, ఉన్నదే ధనమవుతుంది, సమకారం ఉండదు. కాబట్టి నీవు విచారం లేకుండా అట్టి యోగపురుడివై మోక్షవృత్తిని అనుసరించమని చెప్పి అలర్కుడికి ఆయన బోధించాడు. ఇప్పుడు ఈ అలర్కుడు మళ్ళీ తన ఇంటికి వెళ్ళి తన ధర్మాన్ని నిర్వహించలేదు కదా, రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి రాజ్యాన్ని సింహాసనాన్ని తీసుకుని సంతోషంగా కాశీరాజుగా రాజ్యాన్ని ధారపోశాడు. కాశీరాజు అలర్కుడు అన్నని పిలిచి, నీవు నాతో కంప్లైంట్ చేసావు కదా, ఇదిగో రాజ్యం నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడు. అలర్కుడు అన్నగారు అన్నాడు, అతడు నన్ను ఎడలగొట్టలేదు, నేను అబద్ధం చెప్పాను నీ దగ్గరికి వచ్చి, నా సోదరుడికి జ్ఞాన ప్రబోధం చేయమని, రాజ్యం నేను ఇవన్నీ జరుగుతాయని ఈ ఊహించి రాజ్యం అర్థించి నేను ఇక్కడికి పిలిపించాను, నాకు రాజ్యం అక్కర్లేదు అని అతడు అన్నగారు జ్ఞాని అతడు కాశీరాజుకి తత్వోపదేశం చేసి తన ఆశ్రమానికి ఆయన వెళ్ళిపోయాట. కాశీరాజుని పిలవడం, ఇతన్ని తరవడం, తరివితే ఇతడేమో వెళ్ళి అడవిలో
ఆ మహర్షి ఆశ్రమానికి దత్తాత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, ప్రబోధం పొందడం, ఇదంతా ఈతడు చేసిన పని అన్నమాట. ఆ కాశీరాజు అలర్కుడిగా మళ్ళీ పట్టాభిషేకం చేసి నీదే ఈ రాజ్యంలో తీసుకోవాలని అన్న వద్దట్టున్నాడు కదా, నువ్వు రాజ్యత్యాగం చేయడానికి వీలేదంటే, అప్పుడు అలర్కుడు తన కొడుకుని పిలిచి ఆ రాజ్యం అతడికి ఇచ్చి వెళ్ళిపోయినాడు. అతడు ముక్తి పొందాడు. మార్కండేయ పురాణం.